స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అక్కేపాలెం హైవే సెంటర్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 70 మంది దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఏస్ రాజా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రమాదంలో ఉన్న వారిని, ఆపదలో ఉన్న వారికి రక్షించేందుకు దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు పి జీవన్ బాబు, నేషనల్ సెక్రటరీ జగదీష్, రాష్ట్ర కార్యదర్శి అబ్రహం తదితరులు ఈ శిబిరాన్ని నిర్వహించారు. క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి బైబిల్లో మాకు జీసస్ క్రైస్ట్ ద్వారా తెలియజేయబడిన మాటలు, దేహానికి ప్రాణం రక్తం అని మాకు తెలియజేశారు. మరి ఆ మాటకు అనుగుణంగా మరి ఎంతోమందికి రక్తదానం చేసి వారి ప్రాణాలను నిలబెట్టాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. కేవలం ఈ యొక్క ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా, ఆల్ ఇండియా వ్యాప్తంగా మా యొక్క ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ప్రతి ప్రాంతంలోని ఇలాంటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నామండి. మరి ఇందులో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నేషనల్ సెక్రటరీగా జగదీష్ గారు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. అలాగే స్టేట్ సెక్రటరీగా అబ్రహం గారు, మరి ఆయన కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో స్వచ్ఛందంగా జరిగిస్తుంటారు. సుమారు 70 మంది ఇక్కడ రక్తదానాన్ని చేయడానికి వచ్చారండి. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వారు కూడా, మిగిలిన సంస్థలకు, ట్రస్టులకు సంబంధించిన వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. విశ్వ హిందూ